వెలుగు చిలుగులతో సౌకర్యవంతమైన కుర్చీలతో ఉన్న ఈ ప్రాంగణం చూడగానే ఇదేదో ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారు కదా. కానే కాదు, ఇది ఆర్టీసీ బస్టాండ్. ఆశ్చర్యపోవద్దు, ఖమ్మం నడిబొడ్డున రెడీ అయిన కొత్త బస్టాండ్ ఇదే. దాదాపు 8 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఈ బస్టాండ్ని నిర్మించారు. 30 ప్లాట్ఫామ్స్ ఉన్న ఈ ఖమ్మం బస్టాండ్లో సేద తీరేందుకు రెస్ట్ రూమ్స్, రుచికరమైన ఆహారంతో కూడిన రెస్టారెంట్లు ఉన్నాయి. ఏసీ రూమ్స్ని కూడా అందుబాటులో ఉంచారు. తాగేందుకు పరిశుభ్రమైన నీరు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణికుడికి హైటెక్ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే 25 కోట్ల వ్యయంతో ఈ బస్టాండ్ని నిర్మించారు కాబట్టి. 2017 మే 15న ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి కాలనీలో ఈ కొత్త బస్టాండ్కి శంకుస్థాపన జరిగింది. కోవిడ్ వల్ల ఈ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు పూర్తిగా సిద్ధం కావడంతో జిల్లా ప్రజలకు ఈ కొత్త బస్టాండ్ అందుబాటులోకి రాబోతోంది. హైదరాబాద్లో ఇమ్లిబన్ బస్టాప్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద బస్టాండ్ ఇదే. అంతేకాదు, మొదటి హైటెక్ ఆర్టీసీ బస్టాండ్ కూడా ఖమ్మం కావడం విశేషం.